హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వైపు చూస్తోంది. గ్రేటర్ సిటీలో కొంతమేర రియాలిటీ చతికిల పడినప్పటికీ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య పుంజుకుంటోంది. ప్రస్తుతం ధరలు అందుబాటులో ఉండటం భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశం ఉండడంతో రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ట్రిపుల్ ఆర్ పనులు మొదలైతే ధరలు పెరగనున్నాయన్న రియల్ రంగ నిపుణుల సూచనలతో ఇళ్లతో పాటు ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఔటర్ ట్రిపుల్ ఆర్ మధ్య రియల్టీ రీజనల్ వైపు ఊపందుకుంటున్న నిర్మాణాలు, ట్రిపుల్ ఆర్ లోపల అందుబాటులో ఇళ్ల ధరలు, రీజనల్ వైపు చూస్తున్న మధ్యతరగతి కొనుగోలుదారులు. హైదరాబాద్ మహానగరం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందింది. గ్రేటర్ సిటీ నలువైపులా విస్తరిస్తూ పోతోంది. భాగ్యనగరంలో ఇళ్ళు, ఇళ్ల స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కొనాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొనాలన్నా, విల్లా కొనుగోలు చేయాలన్నా లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అదే నగరంలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఇళ్ళు కొనాలంటే ఇక చెప్పనక్కర్లేదు. అంతకంతకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల రియాలిటీ మార్కెట్ అందుకోలేని స్థాయికి చేరడంతో ఇప్పుడు అంతా రీజనల్ రింగ్ రోడ్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో రియాలిటీ పయనం కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీతో పాటు పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఔటర్ ట్రిపుల్ ఆర్ మధ్య నివాస ప్రాజెక్టులు భారీగా ప్లాన్ చేస్తున్నారు బిల్డర్స్. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ 347 కిలోమీటర్ల మేర ఉంటుంది. 20 పట్టణాలు, 175 గ్రామాలను కలుపుతూ వెళ్తుంది. అలాగే 17 జాతీయ రాష్ట్ర రహదారులను అనుసంధానిస్తుంది. ఈ క్రమంలో పలుచోట్ల రేడియల్ రోడ్లను విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య ఇప్పటికే చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. కాలేజీలు, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాల్లో నివాసాలు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లు సైతం ఓఆర్ఆర్ బయటే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు రద్దీ పెరిగే కొద్దీ రవాణా వ్యవస్థ సైతం మెరుగుపడటంతో పాటు కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. మెట్రోను సైతం ఆయా ప్రాంతాలకు పొడిగించేలా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ లోపల ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతి ఉన్న వాటితో పాటు ఫామ్ హౌస్ వెంచర్లు ఇందులో ఉన్నాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పు ఉంటుంది. పాత వాటితో పోలిస్తే కొత్త వాటికి ధరలు కాస్త ఎక్కువే అని చెప్పాలి. నాగార్జున సాగర్ రోడ్, శ్రీశైలం హైవేల మధ్యలో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుండటంతో అంతా అటువైపు చూస్తున్నారు. ప్రస్తుతం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లంతా సొంతింటి కల కోసం ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ వైపు దృష్టి సారించారు. అందుకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు, బిల్డర్లు ఈ ప్రాంతంలో నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల కనీసం చదరపు అడుగు 5,000 రూపాయలు ఉండగా, రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో చదరపు అడుగు 3,500 నుంచి ధరలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు నివాసం ఉండకపోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటి స్థలం లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్లను కొనుగోలు చేసేలా అడుగులు వేస్తున్నారు చాలా మంది. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 60 లక్షల నుంచి ఇక్కడ లభిస్తుండగా, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 80 లక్షల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇండిపెండెంట్ ఇల్లు, విల్లాలైతే ప్రాంతం ప్రాజెక్టును బట్టి ధరలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఇంటి స్థలాలకు సైతం మంచి డిమాండ్ ఏర్పడింది. చాలా కాలంగా ఇక్కడ వందలాది రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉండగా, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నిర్మాణం నేపథ్యంలో చాలా మంది ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఆమనగల్, షాద్ నగర్, సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం వైపు ఇంటి స్థలం కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు చదరపు గజం ప్రాంతాన్ని బట్టి 12,000 నుంచి 18,000 రూపాయలు ఉండగా ఇప్పుడు కొంతమేర ధరలు పెరిగి చదరపు గజం 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మేర ధరలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ పనులు మొదలైతే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.